Hindi. మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ పాజిటివ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 10,313 ఈ లెవెల్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ 580 పాయింట్స్ డౌ జోన్స్ లాభపడటం చూసాం, మోర్ దెన్ 2%. అలాగే నాస్డాక్ ఎస్ఎన్పి 500 కూడా లాభాలతో ముగిశాయి. అండ్ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. చైనీస్ పిఎంఐ డేటా అనుకున్న దానికంటే మెరుగ్గా రావడం కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ కారణంగా చెప్పొచ్చు. అండ్ ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మన డొమెస్టిక్ సంబంధించి చోటు చేసుకుంది. చైనీస్ యాప్స్ని 59 యాప్స్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో ఒక ఇంపార్టెంట్ చర్యగా దీన్ని భావించాలి, ఒక ముఖ్యమైన చర్యగా భావించాలి. ఎందుకంటే చైనీస్ యాప్స్ ఇండియాలో చాలా పాపులర్. ఫర్ ఇన్స్టాన్స్ టిక్టాక్ ఈ యాప్ అందరూ చాలామంది ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ వాడే యాప్ ఇది. సో ఈ టిక్టాక్ రెవెన్యూస్లో 10% మన దేశం నుంచి వస్తున్నాయి. సో అలాగే షేర్ ఇట్ అని, హలో అని ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి యాప్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు బ్యాన్ చేశారు. ఒక 59 యాప్స్ని మొత్తం బ్యాన్ చేయడం జరిగింది. సో వీటిల్లో డేటా బ్రీచెస్ అంటే మన ఇండియన్ సావరంటీకి సంబంధించి ప్రమాదం ఉంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని బ్యాన్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఒక ముఖ్యమైన చర్య. ఇది ఒక డిజిటల్ వార్ లాగా మనం భావించాల్సి ఉంటుంది, ఒక డిజిటల్ స్ట్రైక్ ఆన్ చైనా. సో ఇది డేటా ప్రొటెక్షన్ అందరికీ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో మనం అసెట్స్గా క్రూడ్ని అంటే ఆయిల్ని అలాగే గోల్డ్ని ప్రధానమైన అసెట్స్గా భావించేవి ప్రతి నేషన్ కూడా. ఇప్పుడు డేటా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్ అసెట్ దాన్ ఆయిల్ అండ్ గోల్డ్. సో అటువంటి ఒక ఇంపార్టెంట్ చర్యని మనం ప్రభుత్వం తీసుకోవటం, దీని ప్రాధాన్యాన్ని ఏమాత్రం మనం త్రోసిపుచ్చడం అంశం. ఎందుకంటే ప్రజల సోషల్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తున్న, ప్రభావితం చేసిన యాప్స్ ఇవి. సో చాలామంది రోజులో గంట రెండు గంటలు టిక్టాక్స్ చూస్తూనో చేస్తూనో గడిపే వాళ్ళని మనం చాలామంది చూస్తున్నాం సమాజంలో. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది ఒక డిస్రప్షన్గా భావించాలి మనం. దీని ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకంటే ఒకవేళ చైనా నుంచి మన ఇండియన్ కంపెనీస్లో వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ప్రభుత్వం ఏదైనా చేస్తుందా? ఫర్ ఇన్స్టాన్స్ జొమాటో, ఇందులో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలాంటి డిజిటల్ కంపెనీస్లో చాలా కంపెనీస్లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా ఏమైనా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా, ఆ ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకోమంటుందా, ఇలాంటి అంశాలన్నీ మనకు రాబోయే రోజుల్లో చోటు చేసుకోబోయిన పరిణామాలు, వీటిని మార్కెట్ గమనిస్తూ ఉంటుంది. మరోవైపు ఎఫ్ఐఐ సెల్లింగ్ ఉధృతం అవుతుంది. నిన్న కూడా 2,000 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు క్యాష్ మార్కెట్లో అమ్మారు. అలాగే ఇండెక్స్ ఫ్యూచర్స్లో 1,200 crores వర్త్ స్టాక్స్ని అమ్మారు, పుట్స్ కొన్నారు. ఇలా రకరకాలుగా ఓవరాల్గా ఒక బేరిష్ యాటిట్యూడ్ అనేది స్మార్ట్ మనీ వైపు నుంచి మనకు కనిపిస్తుంది. సో షార్ట్ సైడ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో అందుకని ప్రస్తుతానికి మనం సెలాన్ ర్యాలీ ఈ పద్ధతిలో మార్కెట్స్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మరొక ప్రధానమైన వార్త కూడా ఇవాళ మనం చూడొచ్చు ఫైనాన్షియల్ డైలీస్లో. హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, డాబర్ అండ్ దివీస్ ఈ నాలుగు ఆగస్టులో నిఫ్టీ పునర్వ్యవస్థీకరణ ఉంది, రీజిగ్ ఉంది. సో అందులో ఈ నాలుగు కంపెనీలకి చోటు దక్కచ్చు. వేదాంత, జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్, గేల్ని తీసేసి హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ అలాగే డాబర్, దివీస్ ఈ నాలుగు కంపెనీస్ని జాయిన్ చేసే అవకాశం ఉందని ఒక వార్త వచ్చింది. ఆ ప్రభావం ఆయా స్టాక్స్ మీద వాళ్ళు మనకు ఉండే అవకాశం కనిపిస్తుంది. అండ్ చాలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే మనకు కంటిన్యూ అవుతుంది. ఇండిసెస్ అయితే కొద్దిగా నెగిటివ్ బయాస్తో ఇవాళ అఫ్కోర్స్ మనకు పాజిటివ్ ఓపెనింగ్ ఉండబోతోంది, బట్ అది సస్టైన్ అవుతుందా లేదా. మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, ప్రధాని ఇవాళ మార్కెట్ అవర్స్ తర్వాత 4 గంటలకి జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దాని ప్రభావం కూడా మార్కెట్స్ మీద కొంత ఉండే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇవాళ కాదు, రేపటి ట్రేడింగ్లో ఆయన ఎటువంటి ఏదైనా కీలకమైన నిర్ణయాలు ఉంటాయా, లేకపోతే అన్లాక్ 2.0 గురించి మళ్ళీ రీఎంఫసైజ్ చేస్తారా అనేది వేచి చూడాలి. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో రకరకాల పరిణామాలు మనం చూస్తున్నాం చైనీస్ యాప్స్ బ్యాన్ దగ్గర నుంచి ప్రధాని వాళ్ళ 4 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడటం వరకు రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటి ప్రభావం మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు?
ఎందుకంటే మన మార్కెట్ లో నిన్న కూడా చెప్పాం అన్నమాట, భయం డిప్సే ఉంది, ఇంకా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, గ్లోబల్ క్యూస్ కొంచెం నెగిటివ్ గా ఉన్నట్టు. అదేవిధంగా నిన్న ఏదైతే వీక్నెస్ మార్కెట్ లో వచ్చిందో లాస్ట్ లో చూసాం, చాలా వరకు నష్టాలు కవర్ చేసుకుంటా కేవలం 70 పాయింట్లు నష్టంతో నిఫ్టీ క్లోజ్ అవుతాం, అండ్ వాళ్ళు లిటరలీ ఆ 70 పాయింట్లు ఓపెనింగ్ లో కవర్ చేస్తుంది. అయితే మార్కెట్ సస్టైన్ అవ్వాలి అంటే మాత్రం కన్విన్సింగ్ గా 10,500 లెవెల్ నిఫ్టీ క్రాస్ అవ్వాలి. ఈ నిఫ్టీ లో ఉన్న ఏ స్టాక్స్ దాన్ని ముందుకు తీసుకెళ్తాయి అనేది చూడండి, ఎందుకంటే ఆల్రెడీ ఎనఫ్ కంట్రిబ్యూషన్ రిలయన్స్ చేసింది, అండ్ ఏదైతే కనుక టెక్ స్టాక్స్ ఉన్నాయో అవి ఒక వన్ డే పెరిగితే సెకండ్ డే తగ్గటం మనం చూస్తున్నాం. ఫైనాన్షియల్స్ కూడా నిన్న వీక్నెస్ జనరేట్ అయ్యి వీక్నెస్ రావటంతో కాస్త మార్కెట్ సెంటిమెంట్ డామేజ్ అవటం కూడా మనం చూసాం. బట్ ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ కొత్త స్టాక్స్ లైక్ భారతీయ కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ ఇప్పుడు పైకి తీసుకెళ్తాయి అని అనుకుంటున్నా, విత్ రిలయన్స్ బీయింగ్ స్టేబుల్ అని చెప్పేసి. యుఎస్ మార్కెట్ లో చూస్తే నిన్న స్పెషల్లీ బోయింగ్ మూలాన బాగా పెరిగింది మార్కెట్ అనమాట. అక్కడ COVID-19 కేసులు పెరుగుతున్నా కూడా మార్కెట్ ఇగ్నోర్ చేసి ఒకటి ఎకానమీ పైన కాన్సన్ట్రేట్ చేస్తా పెంచడం చూసాం. ప్లస్ ఇవాళ ఏదైతే ఫెడ్ చీఫ్ ఉన్నారో ఆయన సినెట్ హీరింగ్ కూడా ఉందన్నమాట, ఆయన ఏం కమెంట్స్ చేస్తారనేది ఇవాళ నైట్ డిక్టేట్ చేస్తుంది మార్కెట్. బట్ అక్కడ ఆల్రెడీ ఫ్యూచర్స్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్యూచర్స్ పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి జస్ట్ 20 to 85 పాయింట్స్ మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి అనమాట ఫ్యూచర్స్. కాబట్టి మార్కెట్స్ పాజిటివ్ గానే ఉండొచ్చు. నేను వచ్చిన రిజల్ట్స్ లో ఎస్పెషల్లీ ఒక రిజల్ట్ రిమార్కబుల్ గా ఉండింది, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL పబ్లిక్ సెక్టర్ కంపెనీ అనమాట, అరౌండ్ 300 లో ట్రేడ్ అవుతుంది, నెట్ ప్రాఫిట్ దాదాపు 2.5 టైమ్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు. డెఫినెట్లీ భారత్ డైనమిక్స్, మిదాని ఇలాంటి డిఫెన్స్ రిలేటెడ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ మాత్రం ముందు ముందు కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమని చెప్తాను. ఇవాళ మిష్టుదాతు నిగమ్ లిమిటెడ్ అదే NDML కూడా ఇవాళ రిజల్ట్ ఉంది, డెఫినెట్లీ గుడ్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి బై ఆన్ డిప్స్ టూ స్టాక్స్ చెప్తున్నాం. ఓవరాల్ గా మాత్రం మార్కెట్ లో ఇందాక మీరు చెప్పినట్టు చైనీస్ యాప్స్ మాత్రం నేను అనుకుంటాం పెద్దగా మార్కెట్ పట్టించుకోకపోవచ్చు. మన ఇండియన్ యాప్స్ ఏవైతే కొన్ని కొత్తగా వచ్చినాయో, బెటా టెస్టింగ్ అవుతున్నాయి, మిత్రో టీవీ అని చెప్పేసి ఒకటి బాగానే హిట్ అయింది అనమాట, ఐ థింక్ అనీష్ కండెల్ వాళ్ళు ఎవరో లాంచ్ చేశారు అది, ప్లస్ చింగారి అని చెప్పేసి కూడా ఇంకోటి హిందీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చిన యాప్స్, ఇవన్నిటి కూడా వీటికి ఊతం వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చిన్న చిన్న స్టార్టప్స్ కానీ ఆల్రెడీ లిస్టెడ్ టెక్ కంపెనీస్ కానీ యాప్ లో యాప్స్ తయారు చేయడంలో ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కి డెఫినెట్లీ ఓవరాల్ గా మంచి ఫిలిప్ ఇచ్చినట్టు అవుతుంది ఇలాంటి బాగా, ఎందుకంటే చైనీస్ డామినేషన్ మరీ ఎక్కువగా ఉండింది అది అబ్జర్వ్ చేసింది. రైట్, ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో బాలగారితో మాట్లాడదాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలగారు అలాగే రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్. సో కొద్దిగా నిన్న మిడ్ క్యాప్స్లో కొంత అండర్ పెర్ఫార్మెన్స్ చూసాం, కొంత సెల్లింగ్ అనేది మిడ్ క్యాప్స్లో రావడం చూసాం. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ ఆల్సో గెయినర్స్, బట్ కొద్దిగా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే ఇన్ ఫేవర్ ఆఫ్ డిక్లైన్స్ కనిపించింది. సో ఏంటి, మిడ్ క్యాప్స్లో ఏమైనా కరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? అంటే క్వాలిటీ మిడ్ క్యాప్స్లో పెద్ద కరెక్షన్ రాకపోవచ్చు అండి, ఎందుకంటే చిన్న చిన్న కరెక్షన్స్ అది నార్మలీ సహజంగానే జరుగుతుంటాయి. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ బిగ్ కరెక్షన్ ఇన్ క్వాలిటీ మిడ్ క్యాప్స్, ఎందుకంటే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు నెక్స్ట్ ఆగస్ట్ లో మనకి నిఫ్టీ 50లో కూడా సమ్ ఆఫ్ ద 4-5 స్టాక్స్ నిఫ్టీ 50లోకి వెళ్తే సమ్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ విల్ డెఫినెట్లీ ఆక్యుపై ఏ ప్రైమ్ పొజిషన్. అంటే లార్జ్ క్యాప్స్ లో ఒక 10 to 15 కంపెనీస్ ఇప్పటిదాకా ర్యాలీ డ్రైవ్ చేశాయి ఇండెక్స్ పరంగా మనం అనుకుంటున్నాం. కాబట్టి దెర్ ఆర్ మిడ్ క్యాప్స్ ఏవైతే సర్వైవ్ అయ్యి డెఫినెట్లీ రాబోయే 1-2 ఇయర్స్ లో రీజనబుల్ గ్రోత్ కనిపించే అవకాశం చూపిస్తారో కామెంటరీ పరంగా, ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ బి, అటువంటి వాటిలో ఆన్ డిక్లైన్స్ డెఫినెట్లీ పీపుల్ కొనాలి. ఇన్వెస్టర్స్ షుడ్ బై ఇన్ టు క్వాలిటీ మిడ్ క్యాప్స్, మనకి పదే పదే మనం అందరం చెప్తుంటాం దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో భయపడాల్సిన అవసరం లేదు, మిడ్ క్యాప్స్ లో ర్యాలీ ఆగిపోయింది ఇక్కడ నుంచి డీప్ కరెక్షన్ ఉంటుందనే భయం మాత్రం అవసరం లేదు. అవి పక్కన పెడితే డెఫినెట్లీ అగ్రి విల్ బి ద థీమ్ అండి. అగ్రి స్టాక్స్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, నిన్న కొన్ని పెస్టిసైడ్ స్టాక్స్ కూడా చూసాం దే హావ్ రియల్లీ బీన్ వెరీ స్ట్రాంగ్. సో ఇలా మనకి అగ్రి రిలేటెడ్ ఒకటి, అండ్ మనకి గతంలో చెప్తున్నట్టు సేమ్ అగైన్ స్టోరీ కమ్స్, ఆస్ట్రాజెనెకా MNCలో నిన్న చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించింది, ఎందుకంటే దే ఆర్ నెంబర్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్లియస్ట్ రిలీజ్ ఆఫ్ వ్యాక్సిన్ అని చెప్తున్నారు. సో అలా మనకి స్పెసిఫిక్
సెక్టర్స్ లో కొన్ని కొన్ని కంపెనీస్ బెటర్ ఇట్ మిడ్ క్యాప్ ఆర్ ఈవెన్ లార్జ్ క్యాప్ తప్పకుండా ఆన్ డిక్లైన్స్ వన్ షుడ్ బై అండి అండ్ కన్ఫైన్ టు ఓన్లీ 3 to 5 సెక్టర్స్ మనందరం చెప్పినట్టు అగ్రి ఒకటి ఫార్మా ఒకటి ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ ఒకటి వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యూనో ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ హెల్త్ కేర్ ఇన్ పర్టికులర్ నాట్ ఓన్లీ ఫార్మా సో ఇటువంటి వాటిలో కన్ఫైన్ చేసుకుంటే కరెంట్లీ ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ అండి అండ్ టెక్ స్టాక్స్ ఇందాక కుటుంబరావు గారు మెన్షన్ చేసినట్టు ఇక ముందర మనకి దెర్ ఇస్ 100% ఆపర్చునిటీ దట్ విల్ గెట్ సమ్ న్యూ టెక్ స్టాక్స్ లిస్టింగ్ లో కూడా అంటే అది ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ లో ఎస్ఎంఈ సెగ్మెంట్ లో రావచ్చు ఆర్ ఈవెన్ కొద్దిగా అక్కడ లిస్ట్ అయ్యి లార్జ్ క్యాప్స్ కూడా అయ్యే అవకాశం ఉంది బికాస్ ఈ ప్రైవసీ ఇష్యూలోనే బ్యాన్ చేస్తుంది నాట్ బికాస్ ఆఫ్ దిస్ యూనో ఈ గల్వాన్ వ్యాలీ ఇష్యూ కంటే ముందరే మన వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ఎ నోటీస్ జూమ్ ఇస్ నాట్ సో సెక్యూర్ అని అలా మనకి ఇటువంటి ఇష్యూస్ ఇక ముందర కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వన్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ క్వాలిటీ ఐటీ కంపెనీస్ విచ్ క్యాన్ బి అ స్టార్ట్అప్ ఆర్ ఎస్ఎంఈ ఓకే రాజేంద్ర గారు ఎటువంటి ట్రేడింగ్ అడ్వైజ్ ఇస్తారు ఇవాళ గుడ్ మార్నింగ్ వసంత్ గారు ఐ థింక్ లాస్ట్ 3 డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇండెక్సెస్ బార్స్ మనకి రావడం చూస్తున్నాం చార్ట్స్ పరంగా మనకి థర్స్డే రోజు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రావడం చూసినాం మొన్న కూడా ఒక డోజీ బార్ అండ్ నిన్న కూడా ఒక డోజీ బార్ సో ఇలాంటి ఇండికేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అన్సర్టనిటీ అనేది ఎక్కువ ఉంటుంది మార్కెట్ లో సో నోబడీ ఇస్ విన్నర్ అని మనం చెప్తాం బుల్స్ కానీ బేర్స్ కానీ బట్ ఏదైనప్పటికీ మార్కెట్ నా ఉద్దేశంలో ప్రాబ్లమ్ ఒక టైం కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రైస్ కరెక్షన్ కన్నా సో కొద్ది కన్సాలిడేట్ అయ్యి ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో రేంజ్ అనేది 10,066 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ కింద సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది అండ్ అదేవిధంగా 10,516 ఆర్ 10,553 ఈ రెండిట్లో ఈ 2 ప్రైస్ పాయింట్స్ లో రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది సో యాజ్ లాంగ్ యాజ్ 10,066 అబౌవ్ ఉన్నంత కాలం మనం డెఫినెట్లీ బయ్ ఆన్ డిప్స్ కానీ చెప్పుకుంటాం ఎందుకంటే షార్ట్ టర్మ్ అనేది సైడ్ వేస్ లో ఉంది కాబట్టి కిందకు వచ్చినప్పుడు కొంటాం ఐ థింక్ మళ్ళీ ర్యాలీ వచ్చినప్పుడు అమ్మటం వీ షుడ్ డూ దాట్ బట్ అగైన్ 10,066 బ్రీచ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ 10,516 దాటితేనే నెక్స్ట్ అప్ మూవ్ ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది సో ఈ రేంజ్ లో మనీ చేసుకోవడం కొద్ది డిఫికల్ట్ కాబట్టి స్టీపర్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేసి స్టాప్ లాస్ మనం చూస్ చేసుకుని రిస్క్ రివార్డ్ బాగున్నప్పుడే ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా సిమిలర్ ప్యాటర్న్ మనం బ్యాంక్ నిఫ్టీ లో చూస్తున్నాం 20,869 నుంచి 22,508 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి లోస్ లాంటివి వచ్చినప్పుడు ప్రాబ్లీ అక్కడ అటెంప్ట్ చేయొచ్చు అరౌండ్ 21,000 అక్కడి నుంచి మనకి 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ మేబీ 800 to 1,000 పాయింట్స్ మనకి ఆపర్చునిటీ అప్ సైడ్ ఉంటుంది కాబట్టి అండ్ మనం నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ ఫైనాన్షియల్స్ లో కూడా ఓన్లీ 2 స్టాక్స్ కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ 2 స్టాక్స్ ఏ అప్ మూవ్ రావడం చూసాం అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో లీవర్ బ్రిటానియా ఇలాంటివి సో నిఫ్టీ క్లియర్లీ మనకు అర్థం ఏంటంటే ఇట్స్ క్లియర్లీ మేనేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈవెన్ ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా వీ షుడ్ బి కేర్ఫుల్ సో స్టాక్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ అయినాయో ఆ స్టాక్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి అండ్ స్టాక్స్ ని ఐ థింక్ పెరిగినప్పుడు చేజ్ చేయకూడదు అని నా ఉద్దేశం ఫర్ ఇన్స్టెన్స్ కోటక్ నేను చూస్తే ఆల్మోస్ట్ 50 రూపీస్ పెరిగింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మేబీ దానిలో కూల్ ఆఫ్ వచ్చినాక 30-40 కరెక్షన్ అవుతేనే మళ్ళీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు అదేవిధంగా ఒక స్టాక్ మనకి పీవీఆర్ ప్రాబ్లీ లాస్ట్ 1.5 మంత్ నుంచి కన్సల్టేషన్ మోడ్ లో జరుగుతుంది స్టాక్ సో ఈ స్టాక్ ని కొద్దిగా ఫోకస్ చేయొచ్చు మేబీ అన్లాక్ 2 ఏదైతే ఉందో ప్రాబ్లీ దానిలో ఒక గుడ్ న్యూస్ వస్తే కనుక ఈ స్టాక్ యాజ్ హై యాజ్ 20% అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని అరౌండ్ 960 వరకు అక్యుమిలేట్ చేసి 940 కింద స్టాప్ లాస్ పెడితే రిస్క్ రివార్డ్ కొద్ది ఫేవరబుల్ గా ఉంది ఓకే అండి ఇక మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కాలర్ తీసుకుందాం హలో హలో యా మీ పేరండి మహేంద్ర విజయవాడ అండి అవునండి మహేంద్ర ట్రెంట్ రిలాక్స్ ఫుట్ పేర్ పాలికార్ప్ అండ్ లారస్ ల్యాబ్ అండి ఎస్ఐపి చేస్తాను ట్రెంట్ రిలాక్స్ పాలికార్ప్ అండ్ లారస్ ల్యాబ్ అండి పాలికార్ప్ అండ్ లారస్ ల్యాబ్స్ వీటిలో ఎస్ఐపి చేయొచ్చా కుటుంబరావు గారు హలో ట్రెంట్ ఒక్కటే అవాయిడ్ చేయమంటాను ఓకే హలో ట్రెంట్ అవాయిడ్ చేయమంటారు మిగతా వాటిలో ఎస్ఐపి చేయమంటారు మిగతా ఎస్ఐపి చేయమంటారు లారస్ నిన్న బల్క్ డీల్ అవటం వలన కొంచెం తగ్గటం కూడా చూసాం గుడ్ ఎంట్రీ పాయింట్ ఇప్పుడు 5-10, 5-15 మధ్యలో డెఫినెట్లీ బై చేయమంటాను క్వాలిటీ వాల్సి డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ అండి కంపెనీ బాగా చేస్తుంది ఇప్పుడు అది కూడా బై చేయొచ్చు ఓకే అండి పవన్ తేజ మెయిల్ పంపించారు ఎల్ఎన్టీ ఫైనాన్స్ కాన్కార్ అలాగే ఇంద్రప్రస్థ గ్యాస్
వీటి మీద లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి? ఈ నాలుగు షేర్లు ఆయన దగ్గర 20-30% లాస్ లో ఉన్నాయట. బాలగారు సరే అండి, ఐ మీన్ క్వాలిటీ ఆఫ్ షేర్స్ ఇస్ గుడ్, సో తప్పకుండా 20-30% లాస్ లో అంటే ఆయన హైలో కొన్నట్టున్నారు, బట్ నథింగ్ టు వరీ అబౌట్. కరెంట్లీ ఉన్న స్టాక్ మాత్రం ఉంచమనండి. ఇఫ్ హీ హాస్ స్పేర్ మనీ హీ కెన్ ఈవెన్ డూ ఎస్ఐపి ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్. ఉన్న మాత్రం డెఫినెట్లీ ఉంచమనండి. భవానీ శంకర్, నిపాన్ అసెట్ అలాగే విష్ణు కెమికల్స్ ఈ రెండు ఉన్నాయట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా లాంగ్ టర్మ్ కోసం? కుటుంబరావు గారు హోల్డ్ చేయమని చెప్తానండి. విష్ణు వీక్ మార్కెట్స్ లో కూడా మనం చూసాం 70 వరకు కిందకి వెళ్ళినా కూడా రీబౌండ్ అయిపోయి 125-135 మధ్యలో ట్రేడ్ అవుతుంది. రిజల్ట్ కూడా డీసెంట్ గా ఇచ్చారు, బట్ షార్ప్ రైజ్ అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దంటాను ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ పార్ట్ Q1 వీక్ గా ఉంటుంది కాబట్టి నిపాన్ అసెట్ డెఫినెట్లీ అక్యుములేట్ చేయమంటాను. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 వంశీ అండి, హైదరాబాద్ అండి. అదే వంశీ, అది బజాజ్ ఫ్యూచర్ ఒకటి ర్యాలీ ఒకటి డౌన్ ట్రేడ్ ఉంది, దానిలో హోల్డ్ చేయొచ్చా లేకపోతే కీప్ ఆన్ యావరేజింగ్ అనేది? ఇది రుచి సోయా ఇండస్ట్రీస్. బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్వ్ ఏ రేట్లో కొన్నారు ఇంతకుముందు? 5400 లో ఉందండి. 5400 లో కొన్నారు. అలాగే రుచి సోయా బాగా పెరిగింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఎలా అయితే పెరిగిందో అలాగే కొంత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు? బజాజ్ ఫైనాన్స్ ప్రాబ్లీ స్టాప్ లాస్ పెట్టి కొంటే ఇట్స్ ఓకే అండి, అదర్వైజ్ డెఫినెట్లీ ఇది 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా వీక్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎస్పెషలీ ఫైనాన్షియల్ స్పేస్ ఈ బజాజ్ ట్విన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ కొద్దిగా వీక్ అనే ఉన్నాయి చార్ట్స్ లో ఇప్పటి కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది, ఆ ర్యాలీ మేబీ 5900 నుంచి 6300 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 5542 స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ యూ కెన్ అటెంప్ట్ అండి, అదర్వైజ్ నా ఉద్దేశంలో ఇట్స్ నాట్ ఏ ఇన్వెస్టబుల్ స్టాక్ ఈ స్టేజ్ లో. రుచి సోయా ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ షుడ్ వీ షుడ్ అవాయిడ్ అండి. ఐ థింక్ దిస్ లాట్ ఆఫ్ ప్లే దానిలో నడుస్తుంది బికాస్ ఆఫ్ పతాంజలి టేక్ ఓవర్ అండ్ ఆల్, సో ఈ స్టేజ్ లో ఎంట్రీ ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఓకే, వాణి మెయిల్ పంపించారు, స్టాక్ మార్కెట్కి కొత్తట హై డివిడెండ్ రెగ్యులర్గా పే చేసే లాంగ్ టర్మ్ కోసం రికమెండ్ చేయమంటున్నారు కొన్ని స్టాక్స్ని. అలాగే టీసీఎస్ బెస్ట్ డివిడెండ్ పే చేస్తుందని అందరు చెప్తున్నారట, సో ఎలాగా ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు కుటుంబరావు గారు? అది ఇట్స్ గుడ్ స్ట్రాటజీ అండి, అంటే స్టడీ ఇన్కమ్ కావాలనుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా చీప్ అయ్యి చాలా స్టాక్స్ లో డివిడెండ్ ఈల్డ్ ఇంప్రూవ్ అయింది, 5-7% ఈల్డ్ ఇచ్చే స్టాక్స్ చాలా ఉన్నాయన్నమాట. క్యాపిటల్ మార్కెట్ కానీ ఇలాంటి మ్యాగజీన్ లో కానీ ఆర్ వెల్త్ ఏదైతే కనుక మ్యాగజీన్ వస్తుందో మ్యూచువల్ ఫండ్ మ్యాగజీన్ అందులో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ, ఎందుకంటే బ్యాంక్ లో ఎఫ్డి పెట్టే బదులు ఈల్డ్ స్ట్రాంగ్ కంపెనీస్ ఎక్కడైతే మోర్ దాన్ 7% ఇస్తున్నాయో డెఫినెట్లీ బై చేయమంటే, ఎందుకంటే రేపు వాల్యుయేషన్ బెనిఫిట్ కూడా వస్తుంది స్టాక్స్ రికవర్ అయినప్పుడు అలాంగ్ విత్ డివిడెండ్. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్, మురళీకృష్ణ మాట్లాడుతున్నాను సార్, విజయవాడ నుంచి. అవునండి మురళి. సార్, ఎస్ బ్యాంక్ షేర్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నాయి, హోల్డ్ చేయొచ్చా సార్ ఈ టైంలో? ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం ఎంతలో కొన్నారు మీరు? ఎందుకంటే ఇట్స్ నౌ ఓన్లీ గుడ్ ఫర్ ట్రేడర్స్, అంతేనే కానీ ఎస్ బ్యాంక్ సీరియస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ టు ఇన్వెస్ట్ రైట్ నౌ. రైట్, ఆనంద్ అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ అండ్ ఇంజనీర్స్ ఇండియా 50% లాస్ లో ఉన్నారట, హోల్డ్ చేయొచ్చా లేదంటే వీటి నుంచి ఏదైనా అదర్ స్టాక్స్ కి ఎస్బీఐ కార్డ్స్ లాంటి వాటికి మూవ్ కావచ్చా? షార్ట్ టర్మ్ వీక్ గా ఉంటుందండి భారత్ ఫోర్జ్, ఎందుకంటే ఆటో ఆన్సిలరీ గా ఏదైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తుందో ప్రాబ్లమ్స్, భారత్ ఫోర్జ్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మొన్న రిజల్ట్ రావటం కూడా చూసాం, రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ దాదాపు 10-15% కరెక్ట్ అవటం కూడా చూసాం, బట్ స్టాక్ ఈ లెవెల్స్ లో రేంజ్ బౌండ్ ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. షిఫ్ట్ అయితే చేయొద్దు అంటానండి ఇమీడియట్ గా, ఎందుకంటే భారత్ ఫోర్జ్ హ్యాస్ ఎక్స్పోజర్ టు డిఫెన్స్ స్పేస్. ఇప్పుడు ఏదైతే వోకల్ ఫర్ లోకల్ అంటున్నారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ స్పేస్ లో అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది, ఇన్ఫాక్ట్
బిలో 300 భారత్ ఫుడ్ అయితే బై చేయమని ఫ్రెష్ గా కూడా చెప్తున్నాను. కాబట్టి ఆయన నష్టంలో ఉంటే యావరేజ్ చేయమంటాను. ఈవీస్ ఇండియా పిఎస్యూ ఎంటిటీ హోల్డ్ చేయమంటాను. కేవీఎస్ సురేంద్ర అడుగుతున్నారు, అబాట్ ఇండియా కొన్నారట 17,900లో హోల్డ్ చేయొచ్చా బాలగారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాయండి. ప్రాబ్లీ 10% డౌన్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. రీసెంట్ గా అది 18,500 ప్లస్ దాకా వెళ్ళి అరౌండ్ జస్ట్ షేడ్ బిలో 16,000 ఉంది. బట్ అబౌట్ ఈస్ డెఫినెట్లీ ఏ కంపెనీ టు హోల్డ్ అండ్ ఆన్ డిక్లైన్స్ కొత్త ఫ్రెష్ గా కొనడం కూడా చేయమంటారు. అలోక్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు శ్రీకర్. 1 ఇయర్ వ్యూతో కొనుక్కోవచ్చా ఇక్కడ? ప్యూర్లీ స్పెక్యులేటివ్ అండి, అంటే అంతకంటే ఏమి లేదు. ఎందుకంటే కంపెనీ ఫైనాన్షియల్లీ ఇట్స్ నాట్ అట్ ఆల్ వర్త్ ఇట్ కరెంట్ వాల్యుయేషన్. ఓన్లీ బికాస్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ ఫోన్ లోకి వచ్చిందని చెప్పేసి అని స్టాక్ లాగుతున్నారు. మనం చూసాం ఇట్లా లిఫ్ట్ లో పైకి వెళ్ళే షేర్లు మళ్ళీ లిఫ్ట్ లోనే కిందకు వస్తాయి. రుచి ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా మంది మర్చిపోలేదు. ఎందుకంటే నిన్న మొన్నే స్టార్ట్ అయింది డౌన్వర్డ్ ట్రెండ్. మేబీ అరౌండ్ 6 to 7 డౌన్ సర్కిట్స్ కూడా రుచి ఎక్స్పెక్ట్ చేసి అదేవిధంగా అలోపులో కూడా డౌన్ సర్కిట్స్ మొదలైతే ఎంతవరకు వెళ్తుందో కిందకి మళ్ళీ చెప్పండి. సేమ్ ఈజ్ ది కేస్ విత్ ఈవెన్ అదాని గ్రీన్ లాంటి స్టాక్స్లో కూడా అదే రిస్క్ ఉంది. సో ఇక్కడ మీరు లాంగ్ టర్మ్కి ఇలాంటి స్టాక్స్ని దయచేసి కొనొద్దు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5 అండ్ మధ్యాహ్నం 2:30 హైసియా ఈటెక్ సిరీస్లో ఇవాళ డెవ్ ఆప్స్. సో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఈ డెవ్ ఆప్స్ పాత్ర ప్రాధాన్యం చాలా ఉంది. సో ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న ఈ సెక్టర్కి సంబంధించి, ఈ సెగ్మెంట్కి సంబంధించిన అంశంపై నిపుణులు తమ సలహాలు సందేశాలు ఇస్తారు. అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఈ రంగానికి సంబంధించి, డెవాప్స్కి సంబంధించి అనేది కూడా వివరిస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆఫ్టర్నూన్స్ హైసీఐ టెక్ సిరీస్. కీప్ వాచింగ్ టీవీ 5.